Namaskaram. Evening news ki swagatham. Chittoor jilla Ammalapalchiri mandal kendramga nakli aadhar cardlanu halchal chestunnayi. Oh aadhar kendra nirvahakulato paatu paluvuru sachivalayam udyogulu volunteers tho marikondi sthanika nayakulu oh motaga kalisi danda konasagistunnarani telisindi. ఈ సమాచారం మొలకలచేరి ఎంపీడీఓ రమేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎంపీడీఓ విచారణ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం మేరకు ఎంపీడీఓ రమేష్ మరియు ఈఓ ఆది శుకూర్ పంచాయతీ సెక్రటరీ నరేష్ విచారణ చేయడంతో నాయనివారి పల్లెలో 4, బీదల పల్లెలో 1, ఉచ్చివారి పల్లెలో 1, గాజురాజ్ పల్లెలో 1 గ్రామాలను తిరిగి ఆధార్ కార్డులను వయసు మార్చి పెన్షన్ కొరకు దరఖాస్తు చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి అన్ని కార్డులను పరిశీలించడం జరిగింది. మార్పు విషయంలో నిజమేని తెలిసింది. గుర్తించిన కార్డు బాకస్ కార్డులుగా తొలగించడం జరిగిందని ఎంపీడీఓ రమేష్ తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో షాప్ యజమానులకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని కోవిడ్ మండల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇన్ఛార్జి తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్ మండల అధికారులు చర్చించి ఈ యొక్క సమయాన్ని మరి యొక్క 3 గంటలు పెంచడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు షాప్ యజమానులు మీకు ఇచ్చిన సమయాన్ని నియమ నిబంధనల ప్రకారం షాపు నడుపుకోవచ్చన్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత షాపులు తెరిచి ఉంచినచో మీ మీద కేసు నమోదు చేయబడతాయి. కోవిడ్ మండల కమిటీ నిర్ణయం తీసుకుంది. శనివారం వారపు సంత రద్దు చేస్తూ ఆదివారం సెలవని ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్ తెలియజేశారు. మా కమ్ముదూర మండలంలో ఇతర సరుకులు ఉదయం 8 నుంచి 11 వరకు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. కానీ లాక్డౌన్ 3.1 సడలింపు కారణంగా మనము కమ్ముదూర మండలంలో ఉదయం 8 నుంచి 2 వరకు సామాజిక దూరం పాటిస్తూ నిత్యవసర సరుకులు తీసుకోవాలని ఆదివారంగా కోరుతున్నాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఓపంక గ్రామం వద్ద ఎద్దుల బండిని ఢీకొట్టిన బోలేరు వాహనం మహిళకు తీవ్ర గాయాలు. సరేనా పట్టుకోండి. నిదానంగా అందరు పోతాడు మరి మాటలు బాబా మాట్లాడమ్మా ఈ విలేకరి గారు చెప్పండి.
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజ ఒక సత్కార్యానికి హాజరు కావడానికి కళ్యాణ దుర్గానికి వచ్చారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కళ్యాణ దుర్గ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కొంత సమయం ఇదే విధంగా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్నది కావున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుండి కృషి చేయాలని దేశానికి మరియు సమాజానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం చాలా ఉందని కావున ప్రతి కార్యకర్త ధైర్యంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. రాజకీయాలు ప్రజలు ప్రజల కోసం రాజకీయాలు చేసే విధంగా మనం డెవలప్ అనుకో మంచి అవకాశం వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు మేమే అంత వాళ్ళంతా అంత లేరు. ఇప్పుడు ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. మనకేమీ మొహమాటం లేదు. మరి ఇప్పుడు ఒక మంచి అవకాశం అది కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ప్రజల పరం చేయడానికి. ఎవరైతే ఆ పార్టీ పునాదో ఆ పునాదికి మళ్ళీ ఒకసారి అధికారాన్ని అప్పగించే ఒక అవకాశం మనకు. మాట్లాడుతూ మాట్లాడేకరికి వాళ్ళు వస్తే రెడ్లు వస్తే కమ్ములు వాళ్ళు వస్తే పెత్తందారి రెడ్లు వీళ్ళు వస్తే పెత్తందారి కమ్ములు కానీ మామూలు కమ్ములు మామూలు రెడ్లు అయితే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. ఒకసారి లిస్ట్ తీయండి. పెద్ద పెద్ద చౌదరి తెలుగుదేశం పార్టీ ఇంకా చౌదరి గారు పార్టీ పేదల పార్టీ మనం ఊరికి చెప్పడం మాట కాదు. ఇది మనం ఇప్పుడు మనం పేదలు మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళ కోసం ఉన్న పార్టీ మన ఇది ముందుకు వస్తుంది. ఈరోజు వస్తే రాకుండా ఆగే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ అది అది నాడు పెంచే కొద్ది ధైర్యంగా తీసుకెళ్ళాలి. ప్రజలతో మాట్లాడాలి. మామూలుగా ఎక్కితే రాజకీయ అంటే ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ ఊరు మేనేజ్ చేస్తారు. నారాజు గారు వాళ్ళ ఊరు ఆ సిస్టమ్ మనం బ్రేక్ చేయాలి. రాజకీయాలు ప్రజలు ప్రజల కోసం రాజకీయాలు చేసే విధంగా మనం డెవలప్ అనుకో మంచి అవకాశం వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు మేమే అంత వాళ్ళంతా అంత లేరు. ఇప్పుడు ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరు మేనేజ్ చేస్తారు. నారాజు గారు వాళ్ళ ఊరు మేనేజ్ ఆ సిస్టమ్ మనం బ్రేక్ చేయాలి. రాజకీయాలు ప్రజలు ప్రజల కోసం రాజకీయాలు చేసే విధంగా మనం డెవలప్ అనుకో మంచి అవకాశం వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు మేమే అంత వాళ్ళంతా అంత లేరు. ఇప్పుడు ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. మనకేమీ మొహమాటం లేదు. మరి ఇప్పుడు ఒక మంచి అవకాశం అది కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ప్రజల పరం చేయడానికి. ఎవరైతే ఆ పార్టీ పునాదో ఆ పునాదికి మళ్ళీ ఒకసారి అధికారాన్ని అప్పగించే ఒక అవకాశం మనకు. ఇంకేదో మాట్లాడుతూ మాట్లాడేకరికి వాళ్ళు వస్తే రెడ్లు వస్తే కమ్ములు వాళ్ళు వస్తే పెత్తందారి రెడ్లు వీళ్ళు వస్తే పెత్తందారి కమ్ములు కానీ మామూలు కమ్ములు మామూలు రెడ్లు అయితే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. ఒకసారి లిస్ట్ తీయండి. పెద్ద పెద్ద చౌదరి తెలుగుదేశం పార్టీ ఇంకా చౌదరి గారు పార్టీ పేదల పార్టీ మనం ఊరికి చెప్పడం మాట కాదు. ఇది మనం ఇప్పుడు మనం పేదలు మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళ కోసం ఉన్న పార్టీ మన ముందుకు వస్తుంది. ఈరోజు వస్తే రాకుండా ఆగే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ అది అది నాడు పెంచే కొద్ది ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి పోయి ఏం చేయడు కాంగ్రెస్ పార్టీ అంటే అటువంటి వాళ్ళు అంటే కాంగ్రెస్ ఎవరు ఒకరికొచ్చి మా చెప్తానని అంటే మనం ఎవరు ఎంత ఇస్తున్నా భూమి మీద కాంగ్రెస్ అట్లే అలసుకొని మంచి కాలం వస్తుంది ఆ మంచి కాలం వస్తుంది 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 వచ్చిన రోజు చేద్దాం అట్లే ఉన్నారు. కనుక ఆ ధైర్యాన్ని వెళ్ళిన బాధ్యత మనం ఏంటుంది నిర్మాణం పూర్తి చేసుకుందాం. ఈ కరోనా భవిష్యత్తు వచ్చి కోసంతో చేస్తుంది అనుకుంటా ఉన్నా ఇది పైగా ఇప్పుడు వార్తలు వార్తలు పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఉత్తరాంధ్రులు అయితే మన నాయకులతో పడిపోయి రాదు. సో కొద్ది జాగ్రత్తగా ఉందా మీరు ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దేశం కాపాడే బాధ్యత పరిమితి పడింది. మరొకసారి నేను ఫిట్ ఇండియా ఉద్యమ మూమెంట్ ఫిట్ ఇండియా దేశాన్ని కాపాడడం కోసం మరో స్వాతంత్ర పోరాటాన్ని సాగించాల్సిన కాలం వచ్చింది. బీజేపీ ఆర్ఎస్ జీతాలు లేడు అప్పులు చేస్తే రాష్ట్రంలో పరిపాలన శూన్యత ఉంది.
రాజకీయ నాయకత్వమేకు అధికారంలో రాజకీయ నాయకత్వాలు వైఫల్యం చెందాయని కాంగ్రెస్ పార్టీ నేను భావిస్తాను. ఎమ్మెల్యేల్ని కోరుకుంటా ఉన్నా ఒక మాట, ఈ జిల్లా గురించి ఆలోచించండి. ఈ జిల్లాలో ఇంతవరకు ప్రతి పని కాంగ్రెస్ పార్టీ చేసిన పని అర్థవత అభివృద్ధి అనేది లేదని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు అడగండి, నిలబెట్టండి, నిధులు తీసుకొని రండి, నీళ్లు తీసుకొని రండి. ఏదో హైకోర్టు పెట్టామంటే మీతో పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఎందుకు చేసుకుంటున్నారో మాకు అర్థం కావడంలే. అనంతపురం జిల్లాకు రాయలసీమ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి అభివృద్ధికరంగా ఏమైనా చేశారేమో చెప్పమని చెప్పండి. కనుక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల్ని మీరు కోరేదొక్కటే, సంవత్సరం దాటిపోయింది, దాని పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి సుస్పష్టం. రాజధాని అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యవహారమో లేక జగన్ రెడ్డి కుటుంబ వ్యవహారమో కాదు, లేక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పోటీ పడే వ్యవహారం కాదు. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఆ విధంగా చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. మూడు రాజధానుల పేరుతో రాయలసీమకి అన్యాయం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. శ్రీబాగ్ వరంబడిక ద్వారా హైకోర్టు వేరే, రాజధాని వేరే. కర్నూలుకు హైకోర్టు ఇచ్చిన న్యాయ రాజధాని అని చెప్పడం అని దాంట్లోనే మోసం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రజల్ని మోసం చేయొద్దండి, కనీస కోరిక మాదది అని రాయలసీమ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజున. కనుక రాజధాని ఎవరికైనా అందరికీ అందుబాటులో ఉండాలి అన్ని ప్రాంతాలకి. అట్లా కాకుండా ఇది కుటుంబాల వ్యవహారంగా మార్చొద్దండి, ఇది మంచిది కాదని అధికారులు. ఈ రోజున రాజధాని సమస్య రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కారణమో, ఏకపక్షంగా వ్యవహరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కారణమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం వైఫల్యం చెందినది నా యొక్క అభిప్రాయం. ఎక్కడ కూడా రాజకీయ నాయకత్వాన్ని సమాజానికి కానీ ప్రజలకు కానీ ఇవ్వడం లేదు అని భావిస్తూ ఉన్నానే. బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనానే. ప్రజలంతా కష్టాల్లో చావు సమస్యలు ఉంటే రాష్ట్ర పాలకుడు కనీసం ఆయా జిల్లాలని చూద్దామని లేకపోవడంతోనే అర్థమవుతుంది ఇక రాజకీయ నాయకత్వం వైఫల్యం అవుతా ఉంది అని లేదన్న విషయం. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారని అనుకోవడం లేదు. ఆయన ఒక సంవత్సరం పాటు గెలిచిన దాంట్లో ఉండి అది వాడిని కొట్టి వీడిని కొట్టి చూస్తున్నప్పుడు ఇస్తే పరిపాలన లేదు. కాంగ్రెస్ పార్టీ తన బలాలని కోల్పోయింది. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు. సరే, కోల్పోయిన బలం నష్టం మనకు కాదు, మనం లేకపోతే ఈ దేశానికి నష్టం. రాజకీయాలు మనం ఏదో ముఖ్యమంత్రులు కావాలా లేకపోతే ఇంకోటి కావాలని చేసుకునే కార్యక్రమం కాదు. రాజకీయాలు చేయడం అన్నది మన యొక్క ప్యాషన్, అది మనం సొసైటీ కోసం ప్రజల కోసం మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. దాంట్లో వాళ్ళకైతే సంతోషం కలిసి సంతోషం కలగచ్చు. కానీ మన రాజకీయాల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలని ఏ విధంగా సేవ చేయాలా, ఈ మనం అనుకునే విధంగా ఈ దేశాన్ని ఎట్లా నిర్మించాలా అనే దానికోసం రాజకీయాలు చేస్తూ ఉన్నాం మనం. ఉంటే రాహుల్ గాంధీ గారి మాట ఎందుకో గుర్తుకొచ్చింది. ఇంత ఒత్తిడిలో కూడా రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఒక మూడు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. తోటరాక పార్టీ శ్రేణులకు ఆనందం కోలాహలం. తూర్పుగోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తుల అధిష్టానం చే నియమకం కాగా, ఈ రోజు అనగా శనివారం పట్టణంలో ఆయన 12:18 కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఈ నియోజకవర్గం ఉండేలా చేస్తామన్నారు. తాను 24 గంటలు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కుల మత పార్టీ భేదాలు లేకుండా ఎలాంటి సమస్య అయినా ఆయన పరిష్కరిస్తామని అంటూ, ఆపదలో ఉన్నప్పుడు నేను ఉంటాను, సంతోషంలో ఉన్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకునే పని లేదు అన్నారు. ఇప్పటి వరకు సేవలు అందించిన గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసి బాధ్యతను తను తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆయన్ని కలిసి పూలమాలను వేసి సాలువాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగుల పట్టాభి రామచంద్రి, రెడ్డి రాధాకృష్ణతో పాటు పార్టీ కన్వీనర్ పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు మెండపేట నియోజకవర్గానికి అధికారికంగా మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని అధికారికంగా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. దాని నిమిత్తమే ఈరోజు ఆ బాధ్యతలో తీసుకోవడం కోసం మెండపేట రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మిత్రులకు, అభిమానులకు, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటనేటువంటిది ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో అనేక విషయాలు చూసినటువంటి వ్యక్తిగా 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతి గ్రామం గురించి, ప్రతి సమస్య గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తిగా ఎన్నికలకు ముందే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టో ప్రకారంగానే ఈ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి మాటలు మనం చూసాం. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతోటి, పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఏదైతే సందర్భంగా ఆయన చెప్పారు, నేను ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది ఒక బైబుల్ గానో, ఒక ఖురాన్ గానో, ఒక భగవద్గీత గానో భావిస్తాను తప్పితే ఎన్నికల కోసం, ఓట్ల కోసమే నేను ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసిన తర్వాత ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి రాష్ట్ర అభివృద్ధి కానీ, మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ ఈ దేశంలో ఎవరో చెప్పలేనటువంటి విధంగా ఒక మేనిఫెస్టోల్ని చాలా మంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్ అనేటువంటిది ప్రజలకి ఎన్నికలకు ముందు రిలీజ్ చేయటం, ఎన్నికల్లో వాటిని నమ్మి ప్రజలు ఓట్లేయటం, ఓట్లేసిన తర్వాత ఇది సాధ్యం కాలేదని చెప్పేసి కప్పదాపుడు మాటలు మాట్లాడటం, ఎన్నికలకు ముందు ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో ఎన్నికలకు ముందు ఒక 6 నెలలు, 1 సంవత్సరం ముందు మాత్రమే ఆ ప్రణాళిక ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోల్ని దుమ్ము దులిపి దాంట్లో ఉన్నటువంటి 1-2 సమస్యలు మాత్రమే పరిష్కరించి ప్రజలకి వేమర్చేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వాలందరికీ చెంపబెట్టుగా రాష్ట్ర ప్రజలు మునపాటం చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నంలో ఆ మేనిఫెస్టోకి చెప్పినటువంటి విషయాల్లో ఇది చూపించే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగా మనం దీన్ని ఏమాత్రం కూడా డివీట్ అవడానికి వీల్లేదు. ఇది ఏ రకంగా మనం ప్రజలు మన మాటలు నమ్మి ఓట్లేశారో దాన్ని దృష్టిలో పెట్టుకునే మీరందరూ ముందుకెళ్ళండి అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టి కూడా మనం చెప్పడం జరిగింది మెండపేట వచ్చే ముందు. అయితే మీ అందరికీ ఇక్కడ కొన్ని విషయాలు ఈ మెండపేట గురించి మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల్లో టైం సరిపోనటువంటి కారణం చేత బిల్లు సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలో 151 సీట్లు వచ్చి ఇక్కడ ఓటమి చెందడానికి గల కారణం చాలా తక్కువ సమయంలో ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు నేను 94 నుంచి 6 సార్లు రామచంద్రపురం నియోజకవర్గంలో పోటీ చేసుకోవడం జరిగింది.
7వసారి ఈ మధ్య కాలంలో మనం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన మెండపేటలో పోటీ చేశారు. మెండపేటలో పోటీ చేసి టైం సరిపోనటువంటి కారణం చేత ఓటం పొందడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉండేటువంటి అభిమానంతో ఆయనకి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఇవ్వటం జరిగింది. చిత్తూరు జిల్లా మునకలి చెరువులో గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి విజృంభణతో అల్లాడుతున్న ప్రజలు మునకలి చెరువు మండలంలో కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు అధికారులు చర్యలు తీసుకుంటున్నా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇటు వైద్యాధికారులు ఎంపీడీఓ అధికారులు ప్రతిరోజు వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు రోడ్డు మీద మురుకు కాలువల్లో బ్లీచింగ్ ఫోటోలు స్ప్రే చేస్తున్నారు. అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నారు. ఆశా వర్కర్లు గ్రామ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఆరోగ్య సమస్యలు సర్వే చేసి అధికారులకు అందజేస్తున్నారు. మునకలి చెరువు మండలంలో సంతబాసారు సమీపంలో తాజాగా ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడడంతో అతన్ని అతని కుటుంబ సభ్యులను కోవిడ్ ఆసుపత్రికి తరలించామని వైద్యాధికారులు తెలిపారు. అమరావతి తుమ్మూరు మాజీ మంత్రి వర్యులు శ్రీ పత్తిపాడి పుల్లారావు విలేకరుల సమావేశం వివరాలు. ప్రధానమంత్రి మోడీ గారిని స్పందించాలి. భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఒక అనాలోచితమైనటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు ఇక్కడ జరుగుతూ ఉంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత మీ మీద లేదా? తప్పకుండా అమరావతి మీద భారతీయ జనతా పార్టీ తప్పకుండా స్పందించాలి. మీకు అధికారాలు ఉన్నాయా లేవా అనేటువంటిది పక్కన పెట్టండి. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉందా లేదా పక్కన పెట్టండి. ఆ రోజు మీరు శంకుస్థాపన చేశారు, మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు, మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు అరుణ్ జైట్లీ గారి ద్వారా. ఇంత కార్యక్రమం జరిగి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 3 రాజధానులు అంటే ఇప్పటికే వాళ్ళకి 2 ఏళ్ళు కాలయాపన చేశారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయలేదు, వాళ్ళకి ఎక్కడ డెవలప్మెంట్ చేయటం లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి కావడం లేదు, కౌలు డబ్బులు కూడా ఇవ్వటం లేదు. ఏ విధంగా బతకాలని వాళ్ళు ఈరోజు 30,000 కుటుంబాలు 100,000 మందికి పైగా ఈరోజు రోడ్డు మీద పడిపోయారు. కేంద్రం చూస్తూ ఊరుకోవటం ఏంటి? కాబట్టి ఇక్కడ కేంద్రమా బీజేపీ అనేది కాదు. స్పష్టంగా బీజేపీ కూడా ఒక స్పష్టమైన విధానంతో కూడా ముందుకు రావాలి. చంద్రబాబు గారు కూడా స్పష్టంగా కోరారు, అయోధ్యలో ఏ విధంగా పరిష్కారం చేశారో అమరావతి రాజధాని మీద కూడా మీరు ఆ విధమైన పరిష్కారం రమ్మంటున్నాం. ఏమి విమర్శలు కాదు, ఈరోజు విమర్శ కాదు. ఈ రోజున ఇప్పటికే 235 రోజులు పోరాటం, ఇంకా ఎన్నాళ్ళు చేయాలి పోరాటం? వాళ్ళ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. 235 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. కోవిడ్లో కరోనాను కూడా లెక్క చేయకుండా మహిళలు ఆడబిడ్డలు పాపం ఎప్పుడు బయటకు రాని ఆడబిడ్డలు ఈరోజు బయటకు వచ్చి దీక్షలు చేస్తూ ఉంటే అనాలోచిత నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని పిలిచి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలను కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయోధ్య పరిష్కారం ఏ విధంగా చేశారో అమరావతిని కూడా ఆ విధమైన పరిష్కారం చేయమంటున్నాం. న్యాయస్థానం కూడా నిన్న స్టే ఇస్తే దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నిన్న న్యాయమూర్తి స్పష్టంగా అడిగారు, ఈ 10,000 ప్రాంతం ఇక్కడ భూములు విలువైనవి, భూములు ఇచ్చేవాళ్ళు ఉంటే 50% పైన అమరావతే కోరుకుంటున్నారని కూడా ఆనాడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
రిపోర్ట్ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా మీరు అందరూ చూపిస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ ఏం మాట్లాడారో కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ అందరి ఆమోదంతో అమరావతి ఇక్కడ రాజధానిగా ఏర్పడటం జరిగింది. 5 ఏళ్ళు పరిపాలన చేయడం జరిగింది. భూములు ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్నటువంటి పూర్తి చేసి ఏ ఉద్దేశంతో అయితే కట్టారో ఇవాళకు అప్పజెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 3 రాజధానులని వీళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం డెవలప్ చేసి వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటికే ఈ ప్రభుత్వం తప్పు చేసింది. వాళ్ళకి రోడ్లు డెవలప్ చేయాలి. ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం ఉందో ఆ అగ్రిమెంట్ ప్రకారం అన్ని రకాలుగా డెవలప్ చేసి వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏదైతే సిఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఇచ్చారో ఆ ఒప్పందం ప్రకారం ఆ షరతులన్నీ పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా మనసు మార్చుకొని కేంద్రం కూడా చూస్తూ ఊరుకోకుండా 235 రోజులు పోరాటం తర్వాత కూడా ఇంకా కేంద్రం చెల్లించలేదంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వం వేరు కావచ్చు కానీ సింగిల్ పార్టీయే ఉంది. సింగిల్ ఒకే మెజారిటీతో వాళ్ళకి సరిపడ మెజారిటీతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. స్పష్టంగా మీ విధానం ప్రకటించాల్సిన అవసరం ఉంది. మీలో రకరకాలుగా కేంద్రానికి అధికారం లేదు, కేంద్రానికి అధికారం ఉందా లేదా అనేటువంటిది ఈరోజు ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో లేదు. 235 రోజులు చేరినాక ఇంకా 235 రోజుల తర్వాత కూడా మాకు అధికారం లేదని నిన్న ఒక అఫిడవిట్ వేశారు. అది కరెక్ట్ కాదు. మీ విధానం ఏంటి స్పష్టంగా చెప్పండి. మీరు 3 రాజధానులు అనుకోవాలమా చెప్పండి, అదేనా స్పష్టంగా చెప్పమంటున్నాం. ఎందుకంటే 3 రాజధానుల అమరావతి మోడీ గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇంకా ఎంతకాలం ఆడబిడ్డల చేత కన్నీరు పెట్టిస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రధానంగా వైసీపీ నేతలు కానివ్వండి, ఈరోజు మన ఎమ్మెల్సీ కూడా తీసుకుంటారు సమాధానం చెప్పమంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకొని కోర్టు మళ్ళా తీర్పు వచ్చేదాకా ఉండకుండా అమరావతి రైతుల త్యాగాలు కావచ్చు, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటిది కావచ్చు, 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ కానీ అన్ని రకాలు ఆలోచించి రాయలసీమ వాళ్ళు వైజాగ్ పోవాలంటే ఎంత దూరం అవుతుందో ఒకసారి ఆలోచన కూడా చేసి ఒక స్పష్టమైన ప్రకటన అమరావతి రాజధాని మీద మనస్సు మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. బీజేపీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించుకోండి. మీరు 3 రాజధానుల కేంద్ర పరిధిలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటున్నారు. మీరు ప్రభుత్వ పరిధిలో ఉందా లేదా అనేటువంటిది కాదు ఇక్కడ. మీరు 3 రాజధానులకు అనుకూలమా, అమరావతి రాజధానికి అనుకూలమా, బీజేపీ దొంగాట మానేసి స్పష్టమైన ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రాజధాని రైతులు నమ్మి త్యాగాలు చేశారు. దేశంలో ఎక్కడైనా రేపు భూసేకరణ భూసమీకరణ మీరు చేయగలుగుతారా? ఇక్కడ రైతులను మోసం చేసి 29 రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా భూసమీకరణ భూసేకరణ చేయగలుగుతారా? ఈ విధంగా రైతులను మోసం చేస్తే రాజధాని కోసం త్యాగాలు చేశారు. ఎక్కడైనా 1 ఎకరం భూమి ఉంటే ఎవరు ప్రాణం ఒప్పదు ప్రభుత్వానికి ఇవ్వాలంటే 1 ఎకరం కానీ 1 ఎకరం కానీ రాజధాని వస్తూ ఉంది. ఇచ్చిన గజాల్లో మా జీవితాలు మారిపోతాయి అనేటువంటి ఒక నమ్మకంతో త్యాగాలు చేశారు. ఈ దేశంలో 34,000 33,000 ఎకరాలు ఒక ఐక్యతతోటి త్యాగాలు చేసే రైతులు ఎక్కడ ఉండరు. అమరావతి రైతుల్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉన్న 1 ఎకరం 20 సెంట్లు 10 సెంట్లు మొత్తం త్యాగం చేశారు. వాళ్ళని అభినందించాల్సింది పోయి 235 రోజులుగా వాళ్ళు రోడ్లు మీద కూర్చొని దీక్షలు చేస్తూ ఉంటే కండిచూపు మేరలో ఉన్న ముఖ్యమంత్రి గారు పలకరించరు, కేంద్రంలో ఉన్న మోడీ గారు పన్ను రాయితీ ఇచ్చారు ఆనాడు అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు, కానీ ఆయన ఈరోజు లేరు. పన్ను రాయితీ ఏ విధంగా ఇచ్చారు మీరు? ఏ విధంగా మీరు రాజధానికి నిధులు ఇచ్చారు? ఏ విధంగా శంకుస్థాపన చేశారు? మీరు ఎందుకు నోరు మెదపరు ఈరోజు? అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం ఓపంక గ్రామం వద్ద ఎద్దుల బండిని ఢీకొట్టిన బోలేరు వాహనం, మహిళకు తీవ్ర గాయాలు. ఒకరేనా? ఏమన్నా? అయ్యో మీకు అర్థం కాలే.